ఓం నమ పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమ ఋషిభ్య నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్య సేనాక్షర సమాంనాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిర పుంసాం విమలై శబ్దవారిభిః తమస్తాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం శ్రీ గురుభ్యో నమః. చేద్దాము ఈ లోపల. ముందు ఇందులో మొన్న చెప్పాను, నేను మర్చిపోయాను, ఈ ఏనాక్షర సమన్వయంలో కృత్స్నం అంటే ఏంటండి మీనింగ్? కృత్స్నం అంటే సంపూర్ణం, సమస్తం అని అర్థం అండి, సకలం. అవును, ఆ రోజు చెప్పారు కానీ మర్చిపోయాను, మొన్న అడగాలనుకున్నాను, మొన్న మర్చిపోయాను. సరే సరే. ఆ శర్మ గారు మీరు ఫస్ట్ చదువుతారా, నన్ను చదవమంటారా? ఆయన సౌండ్ మ్యూట్ చేసేసినట్టున్నారు. అంటే ఆయన చదివినా మనకు వినిపిస్తుందని గ్యారంటీ లేదండి. అంటే ఇందాక నుంచి అలా అనిపించింది కాబట్టి, అసలు శబ్దాలు తప్ప ఏమి స్పష్టమైన మాట వినిపించలేదు. అవునండి, మీరు ఒకసారి పారాయణ చేయండి, మనం పై సూత్రాలు చూద్దాం. కాకపోతే మరి ఎవరూ లేకుండా మీరు ఒక్కరే చూస్తే మరి మనం ఎన్ని చూడటం అవుతుంది ఏమని తెలియదు. మొదలు పెడదామండి అనవసరంగా. మీరు ఆసక్తిగా వచ్చిన తర్వాత మీరు అనాసక్తిగా వెళ్ళి ఏమి చదువుకోకుండా చూడకుండా వెళ్ళిపోవడం ఎందుకు? అదే విన్నా వింటారు కదా ఆయన శర్మ గారు మాట్లాడకపోతే. అవునండి. పూర్వత్ర సిద్ధం మీరు అష్టాధ్యాయి మూల పుస్తకం చూస్తూ ఉంటే వెంటనే పారాయణకి ఈజీగా ఉంటుందండి. అయితే నేను మినిమైజ్ చేస్తానండి, అది ఉంది నా దగ్గర. అంటే తెలుగు పుస్తకం చూస్తే ఏంటంటే పేజీలు ఉండాల్సి వస్తుంది. అవును అవును. నలోపస్వర సంజ్ఞ తుగ్విదిషు తృతి న మునే ఉదాత్త స్వరితయోర్ ఎణ స్వరితోను దాదత్త అనుదాత్తస్య ఏకాదేశ ఉదాత్తే నోదాత్త స్వరితవానుదాత్తే పదాదౌ నలోప ప్రాతిపదికాంతస్య నంగి సంబుద్ధ్యోః మాదుపదాయాస్స మతోర్వో యవాదిభ్యః జయః సౌజ్ఞాయాం ఆసందీవద్ అష్టీవద్ చక్రీవద్ కక్షీవద్ ద్రుమణ్వద్ చర్మణ్వతి ఉదన్వాద్ ఉదదౌ చ రాజన్వాన్ సౌరాజ్యే ఛందసీరః అనో నుట్ నాద్ఘస్య ఉపోరోలః ఉపసర్గస్యాయతౌ నో యంగి అచివిభాష పరేష్ట ఘాంకయో సంయోగాంతస్య లోపః రాక్షస్య ధిచ ఝలో ఝలి హ్రస్వాదంగాత్ ఇట ఈటి స్కో సంయోగాద్యోరంతే చ అంతవరకు అయినా. ఇంకోటి కూడా చోక్కుః హోర్ధః దాచే ధాతోర్ధ్వః దాదే దాదే ధాతోర్ఘః వా ద్రుహ ముహ శ్నుహ శ్నిహాం నహోఢః అహస్తః అంతవరకు అయ్యాయండి. ఆహస్తః అంతవరకు అయ్యాయండి. అవునండి అవునండి. మన మాట శర్మ గారికి వినిపించట్లేదంటండి, మనం మాట్లాడుతూ ఉన్నాము, మన మాట కూడా ఆయనకి వినిపించట్లేదంట. మనం ఈ తర్వాత సూత్రం చూద్దామండి. తర్వాత సూత్రం భ్రశ్చ భ్రశ్చ సృజ మృజ యజ రాజ భ్రాజ చ షాం షహ అనండి. వీటికి పదస్య అనేది అధికారంగా వస్తుంది. స్కో సంయోగాద్యోర్ అంతేచ సూత్రం నుండి అంతే అనేది అనువృత్తిగా వస్తుంది. అలాగే జలోజలి సూత్రం నుండి జలి అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అప్పుడు పదస్య అంతే అథవా జలి అనే రెండు వచ్చాయి. అంటే పదానికి అంతంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే జల్లు పరంగా ఉన్నప్పుడు కానీ ఏమవుతుంది అంటే షహ షహ అనేది ప్రథమాంతంలో ఉంది,
షహ అంటే షకారం షకారం వస్తుంది, షకారం ఆదేశంగా వస్తుంది. దేని యొక్క స్థానంలో, దేని యొక్క స్థానంలో అంటే ఇక్కడ ధాతువుల్ని కొన్ని నిర్దేశించారు. భ్రశ్చ భ్రశ్చ సృజ మృజ యజ రాజ ప్రాజ ఇవన్నీ ధాతువులు అండి. ధాతు పాఠంలో ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ధాతువులు, భ్రశ్చు భ్రశ్చు సృజు మృజు యజు రాజు భ్రాజు ఇవన్నీ ధాతువులు. ఇంకా ఛ షాం అంటే ఈ ఛ అంటే చకారము, ష అంటే షకారం. అంటే ఇవన్నీ ఈ భ్రశ్చ భ్రశ్చ మృజ యజ రాజ భ్రాజ అన్ని ధాతువులు కాబట్టి ఇక్కడికి ధాతు అనే ఒక విశేష్యాన్ని అత్యాహారంగా చేసుకుని ఆ విశేష్యానికి ఈ ఛ ష అనే రెండు విశేషణాలు. అప్పుడు ఎనిమిది స్థలంత శాన్ ఉండడం వలన చకారాంత ధాతువులు లేదా ఈ షకారాంత ధాతువులు, తాళవ్య షకారాంత ధాతువులు గ్రహించబడతాయి. అప్పుడు ఈ భ్రశ్చ భ్రశ్చ సృజ భృజ యజరాజ భ్రాజ అనే ధాతువులకి, అలాగే చకారాంత ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి షకారాంత ధాతువులు, తాళవ్య షకార అంతంగా ఉన్నటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా, వాటి యొక్క స్థానంలో కూడా షహ ష అనేది ఆదేశంగా వస్తుంది అనే అర్థం ఏర్పడింది. అర్థమైందండి? జల్లు పరంగా ఉన్నప్పుడైనా లేకపోతే పదాంతం ఉందైనా కానీ, పదాంతం ఉందైనా కానీ ఈ ధాతువులకి భ్రశ్చ భ్రశ్చ సృజ మృజ యజ రాజ భ్రాజ అనే ధాతువులకి, అలాగే చకారాంత ధాతువులకి షకారాంత తాళవ్య షకారాంత ధాతువులకి, ధాతువుల యొక్క అంత్యం యొక్క అంత్యమైనటువంటి అల్లు యొక్క స్థానంలో షకారం మూర్ధన్య షకారం ఆదేశంగా వస్తుంది అని అర్థం అండి. అర్థమైందండి? అంటే నేనే చెప్పేసాను. మీరు ప్రయత్నిస్తే, మీరు ప్రయత్నిస్తే ఇంకొంచెం బాగుండేది. అదే ఇప్పుడు ఒకసారి మీరు ప్రయత్నిస్తారా అండి? ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ధాతువులు సార్, భ్రష్ట భ్రష్ట సృజ మృజ యజ రాజ భ్రాజ చషాం షహ అని. అయితే భ్రాజ ఈ భ్రాజ వరకు ధాతువులకి చకారాంత చ అన్నారు కాబట్టి చకారాంత ధాతువులకి స ఉంది కాబట్టి సకారాంత ధాతువులకి షాం అన్నారు కాబట్టి ఈ వీటికి వీటన్నిటికీ కూడా జల్లు పరంగా ఉంటే షకారం వస్తుంది. ఎప్పుడంటే పదాంతంలో ఉన్నప్పుడు, జల్లు పరంగా ఉన్నప్పుడైనా లేకపోతే పదాంతం పదాంతంలో ఉన్నప్పుడైనా రెండిట్లో ఏదైనా ఒకటి. అవునండి అవునండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణ చూడొచ్చండి. భ్రష్టు ధాతువు దానికి తృత్ప్రత్యయము, భ్రష్టు తృ అని ఉన్నది. ఇప్పుడు వ్రతృ అనేది జల్లు ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయం, తృ అనే దగ్గర తకారం మొదటి వర్ణము కాబట్టి అది జలాది ప్రత్యయం అయింది. కాబట్టి ఇటువంటి జల్ పరంగా ఉండడం వలన దానికంటే ముందున్నటువంటి భ్రష్టు అనే దగ్గర ఉన్నటువంటి చకార స్థానంలో షకారం వస్తే భ్రష్ అనేందండి. అంటే భ్రష్ట అనేది ఇక్కడ ఇంకా చాలా ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత భ్రష్ట అనే రూపం ఏర్పడుతుంది. ఇంకా అక్కడ ప్రక్రియలో ఏంటేంటి ఉంటాయి అనేది మనం తర్వాత పై సూత్రాలు చూసినప్పుడు చూడొచ్చు. అర్థమైందండి సూత్రానికి? అలాగే మిగిలిన ఉదాహరణలు అన్నింటికి కూడా భ్రష్టు అనే దగ్గర ఈ చకార స్థానంలో షకారం వచ్చింది, భ్రష్టు అనే దగ్గర జకార స్థానంలో సృజు మృజు యజ్జు రాజు అనే భ్రాజు అనే దగ్గర అన్ని చోట్ల కూడా జకార స్థానంలో షకారం వస్తుంది. అలాగే చ మహాప్రాణ చకార స్థానంలోను తాళవ్య షకార స్థానంలో కూడా షకారం మూర్ధన్య షకారం వస్తుంది. చకారాంతానికి ఏమో పృచ్ ఇచ్చాడు. అవునండి పృచ్ష్ట అవును అవును పృచ్ష్ట వచ్చింది. అవునండి ప్రశ్ ప్రశుత
అప్పుడు స్టునాష్టుహు అండి. అవునండి అవును, స్టునాష్టుహు కూడా ఉంటుంది. ఇంకా ఇంకా వేరే చాలా సూత్రాలు వస్తాయి, అవన్నీ అయిన తర్వాత ప్రష్ట అను. తర్వాత సకారాంతానికి ఏమో లిస్ ఇచ్చాడు, లేష్ట అని లిస్సుత. తాళవి సకారాన్ని షకారం లిస్సుత, ఇక్కడ కూడా అంతే స్టునాష్టుహు. తర్వాత లేష్ట ఉపదా గుణం కదండి లేష్ట అంటే. కొన్ని సూత్రాలు ఏంటంటే అయిపోయినవి వస్తాయి, కొన్ని భవిష్యత్తులో చెప్పబోయే వస్తాయి. ఈ సూత్రాలన్నీ మనకి తెలిస్తే గానీ ఈ ప్రక్రియ పూర్తిగా తెలియదు. ఆ సూత్రాలన్నీ ఇప్పుడు చెప్పినా మళ్ళీ అంత అంటే మళ్ళీ మొదటిగా వస్తాం, ఏమైందని వెంటనే చెప్పడానికి వచ్చే అవకాశం ఉండదు. అందుకని అవేం చెప్పలేదండి. అలాగే దాని తర్వాత సూత్రం అండి, అది ఇది అర్థమైంది అంటే శర్మ గారు మీకు వినిపిస్తోందండి ఇప్పుడు? దొరకరే అంటుందండి. అవునండి ఆయన ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం ఉంది. లేకపోతే శర్మ గారు ఒకసారి మీ ఫోన్ ని రీస్టార్ట్ చేసి ఆయన మెసేజ్ పెట్టారు కదండి, మీ మాట వినపడుతోంది, ఐఎమ్ లిజనింగ్ అని పెట్టారు. ఆహా ఆయన పెట్టారా, నేను చూడలేదు. ఓకే ఓకే. ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్, మై వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ టు యూ సార్. ఓ అవునండి పెట్టారు, నేను చూడలేదు. ఓకే ఓకే అండి. ఇప్పుడు తర్వాత సూత్రం అండి, తర్వాత సూత్రం ఏకాశో బశోభష్ జశంతస్య స్థోహో అనండి. ఈ సూత్రానికి అర్థం చెప్పడం వెంటనే అయ్యే పని కాదండి, దీనికి చాలా మనం కష్టపడాలి. దీన్ని ఏమంటుందంటే చాలా కష్టపడాలి. హిందీలో పాపడ్ పేలినా హే, పాపడ్ పేలినా హే అంటే అప్పడాలు చేసేటప్పుడు ఎంత కష్టపడతారో అంత కష్టపడాలి. సూత్రార్థానికి మాత్రం కొన్ని సూత్రాలు అలా ఉంటాయి. ఈ సూత్రానికి అర్థాలు వెంటనే మనం సామాన్యంగా చెప్పలేము, చాలా కష్టం. మనం ప్రయత్నిద్దాం సామాన్యంగా, వీలైనంత సామాన్యంగా చెప్పలేము. దీనిలో ఏకాచ భషః భష్ ఝషంతస్య స్వోహో అని సూత్రం అండి. భావనేశ్వరి గారు ఒకసారి మీ సూత్రాన్ని చదివితేనే మంచిదండి. ఏకాచో భషో భష్ ఝషంతస్య స్థోహో అని, అంటే ఇది చదవడమే నేను ఒకసారి సూత్రం చదవడం నేర్చుకున్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ సూత్రం చదవడం. అంటే ముందు అన్నీ బాగానే ఉన్నాయి కదా, లాస్ట్ సంయుక్తాక్షరం సంయుక్త కాదు, అది సంశ్లేషాక్షరం మొత్తం అలాగే ఉంటుంది. ఏకాచో భషో భష్ ఝషంతస్య స్థోహో అనమాట. ఏకాచో బసో భష్ ఝషంతస్య స్థోహో సవర్గ చతుర్థ వర్ణం. అవునండి స్థోహో. ఇప్పుడు ఈ సూత్రానికి అర్థం మనం ప్రయత్నిద్దామండి. ఇలా సామాన్యంగా సరళంగా చూడటానికి ప్రయత్నిద్దాం. ఇంకా ఇక్కడ విశేషాలు వివరణలు చాలా చాలా ఉంటాయి ఈ సూత్రంలో. ఇప్పుడు ఈ సూత్రంలోకి దాదే ధాతోర్ఘ అనే సూత్రం నుండి ధాతోహో అనేది ఏంటి అని ఏమంటారంటే ఆ మండూక ప్రత్య అనువృత్తిగా వస్తుంది. ఆ వచ్చినటువంటిది మండూక ప్రత్య వచ్చింది, అది షష్ట్యంతం. ధాతోహో దాదే ధాతోర్ఘ అనేది షష్ట్యంతంగా ఉంది కాబట్టి షష్ట్యంతమైనటువంటి ధాతోహో అనేది ఇక్కడికి అనువృత్తిగా వస్తుంది. అది మండూక ప్రత్య అనువృత్తిగా వస్తుంది. అప్పుడు అలాగే ఈ ధాతోహ అనే పదము అనువృత్తిగా వస్తే అప్పుడు అర్థం ఏమైంది, ధాతోహో ఏకాచః భషః భష్ ఝషంతస్య స్థోహ అని ఈ సూత్రంలో పదాలు ఉన్నాయి. ఒక్క ధాతోహ అనేది వచ్చింది, అలాగే పదస్య అనేది అధికారంగా వచ్చింది. స్కో సంజయవాద్యోర్ అంత్యచ్చ సూత్రం నుండి అంతే అనేది కూడా ఇక్కడ ఇంకా అప్పుడు పద అంత్యచ అనేది అనువృత్తిగా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, పదానికి అంతంగా ఉన్నా లేకపోతే జల్లు పరంగా ఉన్నా
లేకపోతే సకారం కానీ ధ్వ అనేది కానీ పరంగా ఉన్నా. అర్థమైందండి? ఈ ఈ ఇంతకు ముందు మనం జల్లు పరంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే అది పదార్థమందుగా ఉన్నప్పుడు కానీ మాత్రమే ఇంతకు ముందు చెప్పిన కార్యాలు వస్తాయి అని చెప్పాము. ఇక్కడ వాటిలతో పాటుగా అధికంగా ఇంకేం చెప్తున్నామంటే ధ్వ అనేది పరంగా ఉన్నా లేకపోతే సు సకారం అయినా పరంగా ఉన్నా కూడా అని. అప్పుడు అర్థమేమొచ్చింది? పదాంతమందుగా ఉన్నప్పుడు లేకపోతే ఈ ధ్వ అనేది పరంగా ఉన్నప్పుడు సకారం పరంగా ఉన్నప్పుడు కూడా ధాతోహో ధాతు యొక్క ఇప్పుడు ధాతోహో ఏకాచః భషః భష్ అనండి. ధాతోహో ఏకాచః అంటే ధాతువుకి ధాతోహ అనేది ఒక అవయవ షష్ట్యంతము. అప్పుడు ధాతువుకి అవయవమైనటువంటి ఏదైతే ఏకాచో ఆ ఏకాచు యొక్క అవయవమైనటువంటి భష్ యొక్క స్థానంలో భషః అనేది షష్ట్యంతము. కాబట్టి ధాతువు యొక్క అవయవమైన ఏకాచు యొక్క స్థానంలో ఆ భష్ అనేది ఆదేశంగా వస్తుంది. అంటే ముందు ఇక్కడ మనం ప్రత్యాహారాలు చూడాలండి. ప్రత్యాహారాలు చూడకుండా ఈ అర్థాన్ని మనం చూడకూడదు. ఇక్కడ మూడు ప్రత్యాహారాలను వాడారు. ఏమని? భషః భష్ ఝషంతస్య అని మూడు ప్రత్యాహారాలు అండి. ముందు ఆ మూడు ప్రత్యాహారాలు ఇవన్నీ ఉండడం వల్ల ఈ సూత్రానికి అర్థం చెప్పడం అది కొంచెం మనకి ఇంకా బాగా ఏంటి కాంప్లెక్స్ గా తయారవుతుంది, క్లిష్టంగా ఉంటుంది. భష్ అంటే ఏంటంటే మీరు చెప్తారా అండి, భష్ అంటే జబగడదశ్, జబగడదశ్ అనే దగ్గర ఉన్నటువంటి జబగడదశ్ ప్రత్యాహారం చేస్తే భష్యం అవుతుంది. అంటే బాగాడద వర్ణాలు అన్నమాట, బాగాడద వర్ణాలు అంటే జాని తీసేసి మిగిలినటువంటి వర్గ మిగిలిన వర్గీయ తృతీయ వర్ణాలు. అవునండి. ఇప్పుడు భష్యం అండి, భష్ అనే దగ్గర అవే జబైలో జబైలో ఉన్న బా నుంచి అయ్యో గురువు గారు వెళ్ళిపోయారండి, వచ్చారు వెళ్ళిపోయారు. అంటే అప్పుడు ఏమయ్యాయి వర్గీయ చతుర్థ వర్ణ కవర్గ విడిచిపెట్టి వర్గీయ కవర్గని విడిచిపెట్టి వర్గీయ చతుర్థ వర్ణాలు ఇవి. ఇప్పుడు ఈ వర్ణాలు ఇంకొక ప్రత్యాహారం ఉంది జష్. జష్ జష్ అంటే ఝ ఘ ఢ ధ ఇవి. భష్ ప్రత్యాహారంలో భకారము ఝ భైన్య ఘ ఢ ధ అన్నారు కాబట్టి జ భకారము ఘాఢాధ వర్ణాలు. భష్ భష్ ప్రత్యాహారంలో ఝష్ ప్రత్యాహారంలో భకారం ఝకారం కూడా కలుస్తుంది. ఈ మూడు ప్రత్యాహారాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ మూడు ప్రత్యాహారాల్లో మొట్టమొదటిది ఝషః. ముందు భషః అని చూద్దామండి. భషః అంటే భష్ అనేదని దాని యొక్క భష్ అనే శబ్దం యొక్క షష్ఠి ఏకవచనం భషః అన్నమాట. అంటే భష్ అనే దాని యొక్క స్థానంలో అంటే వర్గీయ తృతీయ వర్ణాల యొక్క స్థానంలో భష్ భష్ అనేది ఆదేశంగా వస్తుంది అని. ఎటువంటిది కావాలి అంటే ఆ ధాతు అనేది ఆ ఝషంతం కావాలి. ఝషంతం కావాలి అంటే ఝాధ గాఢధ అనే వర్ణాలు అంతంగా ఉన్నది ఉండాలి అని. అర్థమైందండి? అంటే ఆ ధాతు యొక్క ఆ ధాతుకి అవయవమైనటువంటి ఒక ఏకాచి ఉండాలి, ఆ ఏకాచిలో ఒక భష్ ఉండాలి అంటే వర్గీయ తృతీయ వర్ణం ఏదో ఒకటి ఉండాలి, అలాగే అది ఆ ఝషంతం కూడా కావాలి. అది ఝషంతం కూడా అయితే ఆ ఆ ఏకాచి యొక్క అవయవమైనటువంటి భష్ ఏదైతే ఉన్నదో ఆ భష్ యొక్క స్థానంలో ఆ భష్ ఆదేశంగా వస్తుంది. అర్థమైందండి? అవునండి. బస్సు బస్సు స్థానంలో భష్ వస్తుంది. అవును,
భాష్య స్థానంలో భాష్య వస్తుంది, అది జశంతం అయితే. ఒక ఉదాహరణ జశంతమై ఉండాలి. అవును, మళ్ళీ ఏకాచ్ అవయవమైనటువంటి ఏకాచ్ అయి ఉండాలి. అది డిస్కనెక్ట్ అయిపోయింది మళ్ళీ. అవును, రెండు వచ్చినాయండి, మీరు రెండు సార్లు జాయిన్ అయ్యారు. అవునండి, రెండోసారి ఎందుకు వచ్చిందో. ఇప్పుడు పోయింది. ఓకే, అది ఇందాక ఎందుకో డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి సంపూర్ణంగా ఒకసారి సూత్రాంతం చూసేసి దాని తర్వాత మనం ఒక ఉదాహరణ చూద్దామండి. ఆ ఉదాహరణ చూస్తే మీకు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదట ఏకాచహ భషహ భష్యు జషంతస్య స్థోహో అనే పదాలు ఉన్నాయి. పదస్య అనేది అధికారంగా వచ్చింది, అంతేచ అంతే అనేది అనువృత్తిగా వచ్చింది, అలాగే ఆ జలి అనేది కూడా అనువృత్తిగా వచ్చింది. అప్పుడు ఆ జలి అనేది అనువృత్తిగా వస్తే అప్పుడు అర్థం అప్పుడు అర్థం ఏమైంది, ఆ జల్లు కానీ పరంగా ఉన్నప్పుడు, లేకపోతే అది పదాంతమైనప్పుడు, లేదా సకారం కానీ జ్వా అనేది కానీ పరంగా ఉన్నప్పుడు, దానికంటే ముందున్నటువంటి జషంతమైనటువంటి జష్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు అంతంగా ఉన్నటువంటి ఏదైతే ధాతువో, ఆ ధాతువుకి అవయవమైనటువంటి ఏదైతే ఏకాచో, ఆ ఏకాచు యొక్క అవయవమైనటువంటి భష్యు వర్ణం యొక్క స్థానంలో, అంటే వర్గీయ తృతీయ వర్ణం యొక్క స్థానంలో భర్తీయ చతుర్థ ఆదేశంగా వస్తుంది. అవును, చతుర్థాక్షరాలు వస్తాయి. చతుర్థాక్షరాలు వస్తాయి. ఇది మనం సూత్రార్థాన్ని ఇప్పుడు ఈ విధంగా మనం సామాన్యంగా చూసాము. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఒక ఉదాహరణ అంటే ఒక్క నిమిషం. బుద్ధి ఇచ్చాడు అండి ఇందులో. బుద్ధి ధాతు ఇచ్చారు. బుద్ధి ధాతువుకి ప్రథమ రుట్టు ప్రథమ బహువచనంలో ఏంటి కర్మని ఇచ్చారండి. ఇది చాలా కాంప్లెక్స్ ఉదాహరణ, ఇంత పెద్ద ఉదాహరణ వద్దు. అంటే కర్తరి రుట్టు అని కూడా అనుకోవచ్చు. దానికంటే మనకి శబ్దాధికారంలో ప్రక్రియ కొంచెం పరిచయం ఉంటుంది కాబట్టి శబ్దాధికారంలో చూద్దామండి. కౌముదిలో ఇది శబ్దాధికారంలోనే ఇచ్చేస్తారు, అదంటే మీకు వెంటనే అర్థమైపోతుంది. అందుకని ఎందుకంటే మనం అవన్నీ చూసాం కాబట్టి చాలా సార్లు అది అర్థమైపోతుంది ఆ ఉదాహరణలు. అందుకని కౌముదిలో ఉదాహరణ చూద్దాం ఇక్కడ మాత్రం, ఎందుకంటే మీకు వెంటనే తెలిసిపోతుంది. చూద్దాం ఒక్క నిమిషం అండి. కౌముదిలో ఉదాహరణ ఏమి ఇచ్చారు ఈ బుద్ధ, ఒక్క నిమిషం అండి, ఓపెన్ చేస్తాను నేను చూస్తున్నాను. చూడండి, దుహు ఇచ్చారండి. దుహు ప్లస్ దుహు ధాతువు కంటే విప్రత్యయం చేసుకుంటే విప్రత్యయం సర్వలోపి, అది లోపించిన తర్వాత ఈ దుహు అనేది ప్రాతిపదిక అయింది. కృదంత విభంత తర్వాత కృతర్థి సమాసాశ్చ అనే ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ వస్తే ప్రథమ ఏకవచన సుప్రత్యయం చేస్తే దానికి అల్ఞాది సూత్రం చేత లోపం వచ్చేస్తే దుహు అని ఉంది, లేదా దుహు సు అనే అవస్థలో దాదేర్ దాదోర్ ఘహ అనే సూత్రం చేత హకార స్థానంలో ఘకారం ఆదేశంగా వచ్చింది. హకార స్థానంలో ఘకారం వస్తే దుగ్గు సు అని అయింది. ఇప్పుడు దుగ్గు సు అనే దగ్గర ఈ దుగ్గు అనేది ఎటువంటిది అంటే ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం ఉన్నది. దుఃఖ అనేది ఒక ధాతువు, ధాతు పాఠంలో ఇది ఉన్నది కాబట్టి దుఃఖ అనేది ధాతువు కాబట్టి ఈ ఖకారాదేశం వచ్చిన తర్వాత కూడా అది ధాతువే అవుతుంది. కాబట్టి దుగ్గు అనేది ఇప్పుడు ఎటువంటిది అంటే ఒక ధాతువు. ఇది ఎటువంటి ధాతువైంది, ఝష్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణము అంతంగా ఉన్నటువంటి ధాతువైంది దుగ్గు అనేది.
దుగ్గు అనే దగ్గర ఘకారం అంతంగా ఉన్నది కాబట్టి, ఘకారం ఝష్ ప్రత్యాహారంలో ఉన్నది కాబట్టి ఇది ఝషంతమైనటువంటి ధాతు అయింది. అర్థమైందా అండి పావనేశ్వర్ గారు? అర్థమైంది సార్, అర్థమైంది. దుగ్గు నాలుగో అక్షరమైంది. అవునండి. అప్పుడు ఇది ఝషంతమైనటువంటి ధాతువు కావడం వల్ల ఈ దీని యొక్క అవయవమైనటువంటి ఏకాచు అంటే మళ్ళీ ఇదే వ్యపదేశోద్భావేన అనమాట. అంటే ఇప్పుడు వ్యపదేశోద్భావం అనేది చాలా సార్లు ఇంత ముందు ఉదాహరణలకు వచ్చి ఉంటున్నాను. అంటే ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉంటే ఇతను పెద్ద కొడుకు, ఇతను రెండో కొడుకు, ఇతను మూడో కొడుకు అని చెప్పడం కుదురుతుంది. ఒక వ్యక్తికి ఒక్కడే కొడుకు ఉన్నారనుకోండి, అతనే పెద్ద కొడుకు అవుతాడు, అతనే రెండో కొడుకు అవుతాడు, అతనే మూడో కొడుకు కూడా అవుతాడు. ఇలా ఒకటే వ్యక్తి యందు అన్ని ధర్మాలని ఆరోపించడాన్ని వ్యపదేశోద్భావము అంటారు. అర్థమైందండి? ఒకటే వ్యక్తి ఉంటారు అక్కడ, ఆ ఉన్న ఒక్క వ్యక్తి అందే అనే విభిన్న ధర్మాలు, జ్యేష్ఠత్వ ధర్మాన్ని కానీ మధ్యమత్వం కానీ కనిష్టత్వం కానీ అన్ని ధర్మాలు ఆ ఒక్కడి అందే ఆరోపిస్తాం, దాన్ని వ్యపదేశోద్భావము అంటారు. ఇప్పుడు ఇక్కడ దుఃఖ అనేది ఛషంతమైనటువంటి ధాతువు, దీని యొక్క అవయవమైనటువంటి ఏకాచు అంటే ఇందులో ఉన్నదే ఒకే ఒక అచ్చు. దీంట్లో రెండు మూడు అచ్చులు ఉంటే ఇది ఏకాచు, ఇది ద్యచ్చు, ఇది 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 ద్వితీయాచు, ఇది తృతీయాచు అని మనం ఏదో ఇది ద్యచ్చు ద్యచ్చు అని చూపించడం కుదురుతుంది. ఇప్పుడు ఇందులో ఒకటే అచ్చు ఉంటే దీని యొక్క అవయవమైనటువంటి ఏకాచు అని అప్పుడు చెప్పడం కుదరదు. అర్థమైందండి? ఇప్పుడు కుమార అనే ధాతువు, కుమార అనే ధాతువులో ఏకాది భాగాలు ఏంటి అంటే కు అనేది ఒక ఏకాచు, అది కుమ్ అనేది ఒక ఏకాచు, కుమ్ ఆర్ అనేది ఒక ఏకాచు, ర అనేది ఒక ఏకాచు. అంటే కుమార అనేది అనేకాచు ధాతువు, అనేకాచు ధాతువు కాబట్టి దాంట్లో మూడు అచ్చులు ఉన్నాయి. దాంట్లో ఏకాచు భాగం ఇది, త్యచ్క భాగం ఇది, త్యచ్క భాగం ఇది అని మనం ఒక్కొక్క దాన్ని వేరు చేసి చూపించడం కుదురుతుంది. అవునే, అనేకాచు ధాతువుల్లో కుదురుతుంది. కానీ దుగ్గు అనేది ఏకాచు ధాతువే. ఈ ఏకాచు ధాతువుల్లో ఈ ధాతువు యొక్క అవయవమైన ఏకాచు అంటే ఇందులో ఉన్నదే ఒక అవయవం. ధాతువు యొక్క అవయవమైన ఏకాచు అంటే ఒకటే ఉంది. మరి ఇది ఇదే దీని యొక్క అవయవమైన ఏకాచు ఎలా అవుతుంది అంటే వ్యపదేశోద్భావం చేత అవుతుంది. ఈ ఒకటే వ్యక్తి అందు అనేక ధర్మాలని ఆరోపించడం వల్ల అవుతుంది. అర్థమైంది? కాబట్టి ఇక్కడ ఈ ఏకాచు ఏంటి వ్యపదేశోద్భావం చేత ఇదే ఏకాచు అయితే దీని యొక్క అవయవమైనటువంటి బషు అంటే దుగ్గు, దుగ్గు అనే దగ్గర అల్పప్రాణ దకారం, బషు జబగడ ద అనే దగ్గర దకారం ఉంది కాబట్టి దకారం, ఇది బష్ అయింది. దీని యొక్క స్థానంలో భష్ వస్తుంది. భష్ అంటే అల్పప్రాణ దకార స్థానంలో మహాప్రాణ ధకారం వస్తుంది. అప్పుడు దుగ్గు అని అయింది. ఇంకా ఇక్కడ చాలా కార్యాలు వచ్చింది. అప్పుడు దుగ్గు దుగ్గు అనే రూపాలు సిద్ధిస్తాయి అని. సూత్రానికి అర్థం స్పష్టంగా తెలిసిందండి. దుగ్గు ఉన్నప్పుడు జలాం జశోక్తి అని గకారం చెప్తున్నారు. గకారస్య గకార జశ సులోపం చెప్పి, సులోపం చెప్పిన తర్వాత మళ్ళీ ఘకార స్థానంలో గకారం చెప్పి దానికి వావసానే చత్వ వికల్పం చేస్తే వావసానే అని చత్వం చెప్పారు. అవును. అప్పుడు దుగ్గు దుగ్గు అనే రెండు రూపాలు సిద్ధిస్తాయి. అవునండి. ఇదేంటంటే మనకి వెంటనే తెలిసే ప్రక్రియ. ఈ భోత్స్య అంటే దగ్గరికి వెళ్ళామంటే అక్కడ చాలా సూత్రాలు, అవన్నీ మీకు పరిచయం లేని సూత్రాలు ఉంటాయి. అందుకని అది వద్దన్నాను. అవునండి. ఇప్పుడు ఏతావత ఈ సూత్రానికి అర్థం ఏం చెప్తాము, పదాంతమందునైనా కానీ జల్పరంగా ఉన్నప్పుడైనా కానీ దానికంటే ముందున్నటువంటి ఝషంతమైనటువంటి ఏదైతే ధాతువో ఆ ఝషంత ధాతువు యొక్క ఏదైతే ఏకాచైనటువంటి అవయవమో ఆ ఏకాచ అవయవం యొక్క బష్ అనే దాని యొక్క స్థానంలో అంటే బగడద అనే వర్ణాల స్థానంలో ఝష్ ఆదేశంగా వస్తుంది. అవునే. కాబట్టి ఇక్కడ దుగ్గు అనే అవస్థలో ధాతువు దుగ్గు అనేది దీని యొక్క ఇది ఝషంతమైనది, దీని యొక్క అవయవమైనటువంటి ఏకాచు అంటే వ్యపదేశోద్భావం చేత మళ్ళీ దుగ్గు అనేదే కాబట్టి దీని యొక్క అవయవమైనటువంటి ఏకాచు యొక్క అవయవమైనటువంటి బష్యు అంటే దకారము, ఆ దకార స్థానంలో ఝష్యు
అంటే ధకారం ఆదేశంగా వస్తుంది. వస్తే ఇంకా మిగిలిన కార్యాలన్నీ జరిగి దుక్కు దుక్కు అనే రెండు రూపాలు సిద్ధిస్తాయి. అందరికి అర్థమైందండి? ఏమో తెలియట్లేదు. అలాగే సార్. అర్థమైందా అండి పావనేశ్వర్ గారు? అర్థమైందండి, అర్థమైంది. శర్మ గారు మీకు వినిపిస్తోందండి? అర్థమైందండి. ఆయన ఇంకా మాట్లాడలేరేమో. మేబీ అవునండి, ప్రాబ్లం అన్నారు. అవునండి. ఇక్కడ ఇంకొంచెం అధికంగా ఈ సూత్రార్థం ఏం చెప్తారంటే, ఇక్కడ మనం ఇప్పుడు ధాతువు అనే దాని పదం చేత, ధాతువు అనే పదం చేత మనం ఏ ధాతువులు తీసుకున్నాము? అష్టాధ్యాయిలో ఉన్నటువంటి సహజ ధాతువుల్ని తీసుకున్నాం. అష్టాధ్యాయిలో ఉండే సహజ ధాతువులు అంటే ధాతు పాఠంలో చెప్పినవి. అష్టాధ్యాయులు ధాతు పాఠంలో చెప్పిన ధాతువులు సహజ ధాతువులు, వాటిని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ కృత్రిమ ధాతువుల్ని కూడా తీసుకుని వాటి యొక్క భాషలకి భాష ఆదేశం రావడం కోసం ఇక్కడ కొన్ని ఆవృత్తులను అవి అంగీకరిస్తారు. ఆవృత్తి అంటే ధాతోహ అనేది ఒకటే పదం మనకి ఏర్పడినా కూడా ధాతోహ అవయవహయ ఏకాచని మనం ఒక అర్థం చెప్పి ఝషంత ధాతు అనే రెండు అర్థాలనే చెప్తారన్నమాట. ధాతోహ అవయవహయ ఏకాచ్ ఝషంతస్య ధాతోహ అని రెండు, ధాతోహ అనే పదాన్ని ఆవృత్తిగా చెప్పి ఇంకా అక్కడ అర్థాన్ని కొంచెం వివరిస్తారు. అది మనం కౌముదిలో చూస్తున్నప్పుడు చూద్దాం. ఇక్కడ వరకు ప్రస్తుతానికి చాలు. అలాగే తర్వాత ఇక్కడ ఆపుదాం అండి, ఎందుకంటే అలాగే సార్. అలాగే, ఓకే సార్, ఓకే, రైట్. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం అండి. గురువు గారు బంద్ చేసేయండి. అనంతకృష్ణ గారు, గురువు గారు